అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నా లేక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి ప్లీజ్ లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా మన హిందూపురంలో అతిపెద్ద శివాలయం కే బసనపల్లి శివాలయంకి వచ్చానండి. ఈ దేవాలయంలో శివాలయంతో పాటు నాగులకట్ట, రావి చెట్టు, వేప చెట్టు, ఇంకా నవగ్రహ దేవాలయం, బసవన్న దేవాలయం, శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయం మరియు అనేక శివలింగాలను దర్శించుకోవచ్చు. ఇక్కడ రాగానే ఈ కుక్కను చూశానండి, అక్కడే దీపం వెలుగుతోంది, బియ్యపిండి దీపం. ఆ బియ్యపిండి దీపాన్ని తినడానికి వెళ్తోంది, ఎంత ఆకలిగా ఉందో అందుకోసం నేను ఇక్కడ కొన్ని పాలు వేశాను దానికి. ఇక ఇక్కడ అతిపెద్ద శివుణ్ణి దర్శించుకోవచ్చు. అతిపెద్ద శివుని విగ్రహం ముందు ఈ వాటర్ ఫౌంటైన్ ఒక ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలామంది ఇక్కడ ఫొటోస్ కానీ సెల్ఫీస్ కానీ తీసుకుంటూ ఉంటారు. స్వామి గుర్తుగా ఈ దేవాలయంలో చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటుంటారు. ఇక్కడ అనేక శివలింగాలన్నీ కూడా ఇక్కడ మనం పూజ చేసుకోవచ్చు శివలింగాలకి. అలాగే ఇక్కడ శివునికి ఎదురుగా నందిదేవుని దర్శనం చేసుకోవచ్చు. శివలింగాలు చూస్తున్నారు కదా, మేము కూడా ఇక్కడ పూజ చేసేసాము. అతిపెద్ద శివుణ్ణి మీరు దర్శించుకోవచ్చు. ఇంకా ఇక్కడ అనేక శివలింగాలని ఇక్కడ చాలామంది భక్తాదులు ఉదయాన్నే వచ్చి ఇక్కడ పూజ చేస్తున్నారు. కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిదని చెప్తుంటారు. నేను కూడా బియ్యపిండి దీపాలు అలాగే ఉసిరి దీపాలు స్వామికి వెలిగించాను. అలాగే స్వామి దర్శనం కోసం ఇక్కడ వెళ్తున్నాను. ఈ దేవాలయము చాలా పెద్ద దేవాలయం అండి. శివనామ స్మరణతో ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రతి సోమవారం ఇక్కడ భక్తాదులచే అభిషేకం చేయిస్తారు. మీరేమైనా అభిషేకం చేయించాలనుకుంటే ఒకరోజు ముందుగానే వారిని సంప్రదించాల్సి ఉంటుంది. ఇక్కడ నాగులకట్ట, అలాగే నవగ్రహ దేవాలయం మరియు బసవన్న దేవాలయం. బసవన్న దేవాలయంలో మొదటగా మనం అడుగు పెట్టగానే ఎడమవైపు శ్రీ అభయాంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఒక చేత్తు గదతో ఇంకో చేత్తు అభయమిస్తున్నట్టు ఉంటుంది స్వామివారి రూపం. ఇక్కడ వచ్చిన భక్తాదులకు ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. అదండి హిందూపురం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కే బసవనపల్లి శివాలయం మీకు చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.